ईटीवी प्रेक्षकुलकु नमस्कारम शुभस्तु कार्यक्रमंलो ई वारं ग्रहफलं अंशानिकि स्वागतम नवंबर 15वा तेदी नुंडि नवंबर 21वा तेदी वरकु मेषादि द्वादश राशुल वारिकि कलिगे शुभाशुभ फलितालनि तेलुसुकुंटारु मुंदुगा नेटि पंचांगं स्वस्ति श्री शार्वरनाम संवत्सरं दक्षिणायनं शरद ऋतुवु निज आश्वेज मासं बहुलपक्षं ईनाटि तिथि अमावास्य పితృతర్పణాలను సమర్పించడానికి అలాగే పెద్దల్ని తలుచుకొని నైవేద్యాలను సమర్పించుకోవడానికి బంధుమిత్రుల్ని పిలుచుకొని పితృదేవతల పేరిట భోజనాలను పెట్టుకోవడానికి చాలా చాలా అనుకూలమైనటువంటి తిథి ఈరోజు నేటి నక్షత్రం విశాఖ విశాఖ నక్షత్రానికి అధిపతులు ఇంద్రాగ్నులు నీళ్లు బాగా నిండిపోయినటువంటి పొలంలో యవక వేసినటువంటి ఆ పూర్తి పొలాన్ని నీటిని తరలించి శుభ్రపరచుకోవడానికి విత్తనాలను చల్లుకోవడానికి వ్యాపారపు పరికరాలను కొనుక్కోవడానికి విశాఖ నక్షత్రం అనుకూలమైనటువంటిది వ్యాపారానికి సంబంధించిన పనుల్ని చేసుకోవడానికి వ్యాపార పరికరాలను కొనుక్కోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం విశాఖ ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి శాంత్యాది కార్యక్రమాలు ఉంటాయి గురు దశకి చెందినటువంటి వారు అవుతారు ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 15వ తేదీ కేదార గౌరీ వ్రతం అలాగే ఆకాశ దీప ప్రారంభం 16వ తేదీ చంద్రోదయం వృశ్చిక సంక్రమణం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకి భగిని హస్తభోజనం 18వ తేదీ నాగుల చవితి అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం 19వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల పరిసమాప్తి 20వ తేదీ తుంగభద్ర నది పుష్కర ప్రారంభం అలాగే స్కంద షష్ఠి కూడా ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలించుదాం ముందుగా మేషరాశి ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలకు శుభకార్యాల నిమిత్తం ఆకస్మికమైనటువంటి ప్రయాణాలను చేయవలసి రావచ్చు వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి అనుకూల ఫలితాలు లభించవచ్చు ఉద్యోగులకు అనుకూలమైనటువంటి ఫలితాలు లభించడంతో పాటు వేతన అభివృద్ధి జరగచ్చు లేదా పదవి ఉన్నతి కూడా ఏర్పడవచ్చు పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి శక్తికి మించిన పనుల బాధ్యత మీద పడవచ్చు కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఆనంద ఉత్సాహపూర్వకంగా ఈ వారం చక్కగా నడుస్తుంది వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం బాగా వస్తుందనే దృఢమైన ధైర్యం విశ్వాసం కలుగుతాయి ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు ఉత్సాహంగా ఉంటారు వాద వివాద ధోరణికి పోవాలనే ఊహని పూర్తిగా తొలగించుకుంటారు వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు కొత్తమైనటువంటి మెళుకువల్ని తెలుసుకుని వృత్తి వ్యాపారాల్లో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు ఉద్యోగులు ఎంత పని ఒత్తిడైనప్పటికీ కూడా భయపడరు వెనుకడరు పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు శక్తికి మించినటువంటి భారాన్ని మోయడానికి సిద్ధపడతారు కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఉత్సాహంతో పనిచేస్తూ సంస్థకి చక్కని పేరు తేవాలని నిశ్చయ భావంతో ఉంటారు ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో ఆనందపూర్వకమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తాత్కాలికమైనటువంటి ఆర్థికమైన లోటుకి గురి కావచ్చు అయినా ధైర్యంగా ఉంటారు ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి తోటి ఉద్యోగులతో చిన్న చిన్నవైనటువంటి పరపంచాలు వచ్చినా ధైర్యంగా ఆనందంగా గడపగలుగుతారు ఉద్యోగ జీవితాన్ని పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి బంధు మిత్రుల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆప్తుల నుండి రుణాన్ని తీసుకుని తమ సంస్థని పెంచుకునేటటువంటి ఆలోచనకి వస్తారు ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో అసంతృప్తి భావన గోచరిస్తూ ఉంటుంది కారణం తెలియదు వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు బాగా వృత్తి వ్యాపారాలను పెంచుకోవాలని అనుకున్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి పట్టుదల కారణంగా అంతగా వ్యాపారాన్ని వృత్తిని నిర్వహించుకోలేకపోవచ్చు ఉద్యోగులు తోటి ఉద్యోగులతో సమన్వయ భావం కలిగినప్పటికీ కూడా పై అధికారుల మాటని వినని మొండి ధోరణి తాత్కాలికంగా కనిపించవచ్చు
పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు క్రింది ఉద్యోగులతో సమన్వయ భావంతో ఉండని కారణంగా తాత్కాలికమైనటువంటి అలజడి కలగొచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సామూహికమైనటువంటి సంఘ శక్తిగా ఉండే కారణంగా చిన్నదైనటువంటి అలజడి కలగొచ్చు. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు వాగ్దానాలను హామీలను గుప్పిస్తూ భర్తల్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి కనిపించవచ్చు. వృత్తి వ్యాపారాలను నిర్వహించే వారు తమదైన ధోరణిలో వెళ్ళిపోయేటటువంటి కారణంగా చిన్న చిన్న పొరపాట్లు దొర్లవచ్చు, ప్రభుత్వ దృష్టిలో పడవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు శక్తికి మించినటువంటి భారాన్ని తల మీద వేసుకునేటటువంటి కారణంగా నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు అత్యాశకి పోయేటటువంటి కారణంగా చిన్న చిన్న పొరపాట్లు దొర్లవచ్చు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలి చూస్తే మహిళల్లో చెప్పుకోదగ్గటువంటి కష్టనిష్ఠురాలు ఏమాత్రమూ ఉండనే ఉండవు. వృత్తి వ్యాపారాలు సక్రమంగా ఉండే కారణంగా ఆర్థికమైన లోటు అనేదే కనిపించదు. ఉద్యోగులకి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చాలా సంతోషంగా పనిని పూర్తి చేస్తూ సకాలంలో పనిని సమర్పిస్తూ పై అధికారుల ప్రశంసలకి గురి అవుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్టనిష్ఠురాలు ఏమాత్రమూ లేనే లేవు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి తాత్కాలికమైన శారీరక శ్రమ అలసట కారణంగా విశ్రాంతి అవసరం కావచ్చు. సకాల నిద్ర, సకాల భోజనం లేని కారణంగా తాత్కాలిక ఔషధ సేవ అవసరం రావచ్చు. ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో గట్టి పట్టుదల కనిపిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు ఒకసారి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించకపోవచ్చు. దానివల్ల తాత్కాలికమైనటువంటి ఇబ్బంది ఏర్పడవచ్చు. ఉద్యోగం చేసేటటువంటి వారు పై అధికారుల మాటని వినకపోవచ్చును. ఆ కారణంగా కొద్ది వ్యతిరేక భావం పైవారికి కలగచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ మాటే నెగ్గాలనే ఆలోచనతో ఉండొచ్చు. ఓడినా తమదే విజయమని వాదించవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఉత్సాహంగా తమ పని పూర్తి చేసుకుంటారు, కానీ యజమాని సంతృప్తికర భావంతో ఉండకపోవచ్చు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు విదేశీయానానికి ఇష్టాన్ని చూపించవచ్చును. ఉద్యోగాలని కూడా అక్కడే చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చవచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు వృత్తి వ్యాపారాల మొత్తం ఈ విభాగాన్ని అమ్మి పొలాల మీద పెట్టి వ్యవసాయం మీద దృష్టిని చూపించే అవకాశం ఉండొచ్చు. వ్యవసాయక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికమైనటువంటి పొదుపుని పాటిస్తూ వ్యవసాయ క్షేత్రాన్ని చాలా చక్కగా చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్టనిష్ఠురాలు ఏమాత్రమూ లేనే లేవు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సంపూర్ణమైనటువంటి మెళుకువల్ని తెలుసుకున్న కారణంగా మరో చోట కూడా సంస్థని ప్రారంభించేటటువంటి ఆలోచనకి రావచ్చు. దాదాపుగా అది ఫలించవచ్చు కూడా. ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు స్వతంత్ర నిర్ణయాన్ని చేయడంతో అది తలనొప్పిగా కావచ్చును కుటుంబ సభ్యులకి, ఇతరులకి కూడా. ఉద్యోగులు వాద వివాద దృష్టితో వెడతారు, సమస్యల్ని పెంచుకుంటూ వెళ్ళేటటువంటి ధోరణి కనిపిస్తోంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆనందంగా తమ పరిశ్రమని వృద్ధి చేసుకుంటూ ఉంటారు, కానీ ఉండేటటువంటి ఉద్యోగులకి సక్రమంగా వేతనాన్ని చెల్లించని కారణంగా ఇబ్బందులు పొడచూపవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు వేతన ఆధిక్యం కావాలనే ఆలోచన కలిగి ఉండొచ్చు. తద్వారా కొద్దిగా వాతావరణం వేరు విధంగా మారవచ్చు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి, ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో సంపూర్ణమైన సంతృప్తి భావన గోచరిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపార విస్తరణ కోసం కుటుంబంలో ఉండే అందరూ కూడా శ్రమించి పాల్గొని దూర ప్రదేశాలకి ప్రయాణాన్ని చేసి వ్యాపార విస్తరణకి అనుకూలిస్తారు.
పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆప్తులు బంధువులు మిత్రులు అందరూ సహకరిస్తూ దాని విస్తృతి కోసం ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగులకు తోటి ఉద్యోగులతో పాటు క్రింది ఉద్యోగులు కూడా సహకరించేటటువంటి కారణంగా ఉద్యోగం నల్లేరు మీద బండి నడకగా సాగుతుంది కార్మిక రంగానికి చెందినటువంటి వారు సమస్యల్ని దూరం చేసుకోవాలనే అభిప్రాయంతో ఉంటారు ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలి చూస్తే మహిళల్లో సంపూర్ణమైనటువంటి ధైర్య భావం కలుగుతుంది ఆత్మవిశ్వాస శక్తి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు చక్కగా సక్రమంగా తమ వృత్తి వ్యాపారాలను నిర్వహించుకుంటూ ఉంటారు ఉద్యోగులకు చెప్పదగినటువంటి కష్టనిష్ఠురాలు ఏ మాత్రమూ ఉండనే ఉండవు పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారిలో కొంతమందిలో వ్యసన ధోరణి కనిపించే కారణంగా పరిశ్రమ తాత్కాలికంగా పెద్ద స్థాయిలో విజృంభించకపోవచ్చు కార్మిక రంగానికి చెందినటువంటి వారిలో స్పెక్యులేషన్ దృష్టి వచ్చిన కారణంగా కార్మిక విధానం కొద్దిగా కుంటుబడొచ్చు కొన్ని రోజుల పాటు మొత్తానికి ఈ రాశి వారు జాగృతగా వ్యవహరించక తప్పదు ఈ వారంలో ఈ వారం మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి అసహన భావం కనిపిస్తూ ఉంటుంది పిల్లల చదువు విషయంలో కొద్ది చికాకు విసుగు ఏర్పడవచ్చును విద్యా ప్రమాణాలు కాస్త తగ్గడంతో పాటు ప్రవర్తనలో కూడా మార్పు గమనించిన కారణంగా తల్లిదండ్రులు వారిరువుల మధ్య చిన్న చిన్నవైనటువంటి పరపత్యాల భావంతో వాగ్వివాదాలు చేసుకుంటూ ఉండొచ్చు తీర్థయాత్ర దృష్టి దంపతుల్లో ఒకరికి ఎక్కువ కావచ్చు దాన ధర్మ బుద్ధి ఇరువురికి కావచ్చు ఆ కారణంగా అతిగా దానాలని ధర్మాలని చేయడం సరికాదు యథాశక్తిగా చేయడం ఉచితం వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి అనుకూలమైన ఫలితమే ఉన్నప్పటికీ కూడా దాన్ని విస్తరింప చేసుకునేటటువంటి మెడికల్ కోసం సంప్రదాయజ్ఞుల్ని అలాగే దాని గురించి తెలిసినటువంటి మేధావుల్ని సంప్రదించడం అవసరం అది అంతగా రుచించకపోవచ్చు ఈ రాశి వారికి ఈ వారంలో